అమ్మ నన్ను క్షమీన్ రచన డాక్టర్ సి భవానీదేవి గారు కిచెన్ సర్దుకుంటున్న సునీత మోహన్ని పిలిచింది మోహన్ కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్ సునీత అలా అడిగితే కాదనలేడు మోహన్ ఎంత డాక్టర్ అయినా భార్య ముందు భర్తే కదా కొత్తగా ఇల్లు మారి వారమైనా సరే ఇద్దరికీ డ్యూటీలతోనే సరిపోవడంతో ఇల్లు సర్దుకునే టైం లేదు ఫ్రిడ్జ్ కనెక్షన్ ఆన్ చేశాడు రేపు కూరలు తెప్పిస్తాను సునీత ఇంకా చాలే ఆకలేస్తోంది వడ్డించు అంటూ చేయి కడుక్కున్నాడు మోహన్ ఇంతలో పక్కింటి ఆవిడ గొంతు వినిపించింది రాధ కొంచెం కంచాలు పెట్టమ్మా తిందాం కూతురుతో అంటోంది ఈ వారం రోజులుగా ఆవిడ మాటలు వింటూనే ఉంది సునీత గరిటెలు గిన్నెల చప్పుడు భోజనాలు చేస్తున్నట్టున్నారు రాధా నాన్నగారికి పక్క వేయి మంచినీళ్ళు దగ్గర పెట్టు అన్నట్టు ట్యాబ్లెట్ వేయటం మర్చిపోకు పక్కింటావిడ గొంతు వింటూనే సునీత మోహన్లు భోజనం ముగించారు పక్కింట్లో లైట్ ఆరిపోయింది అంతా పడుకున్నట్టున్నారు సునీత ఇంట్లో ఉన్న టైంలో పక్కింటావిడ గొంతు వినిపిస్తూనే ఉండటం సునీత దినచర్యలో భాగమైంది ఆవిడ పేరు జానకమ్మని పని మనిషి చెప్పింది ఓసారి వెళ్ళి ఆవిడని పరిచయం చేసుకుందాం అనుకునే లోపే అర్జెంటు ఫోన్ కాల్ అమ్మక బాగాలేదు అని వెంటనే రమ్మని ఆదరా బాదరాగా ఇద్దరు లీవ్ లెటర్స్ పడేసి నెల్లూరు వెళ్ళారు పక్షవాతంతో మంచంలో పడుకున్న అమ్మను చూసి ఏడ్ చేసింది సునీత మోహన్కి భార్యను ఓదార్చడం కష్టమైంది పది రోజులున్నారు అమ్మకి కొంత నయం అనిపించాక తిరుగు ప్రయాణమైంది సునీత అమ్మ సునీత చేయి పట్టుకుని వదలలేదు భయంగా ఉందని దగ్గర ఉండమని బతిమాలింది కళ్ళనీళ్లు పెట్టుకుంది తననింత దాన్ని చేసిన అమ్మకి అవసాన కాలంలో దగ్గర ఉండటానికి టైం లేదు సునీతకి సెలవు లేదమ్మా మళ్ళీ వస్తాను అని తల్లికి నచ్చజెప్పి బయలుదేరిందే కానీ మనసంతా అమ్మ దగ్గరే ఉంది మళ్ళీ రొటీన్ ఇద్దరం ఉద్యోగం చేసే జీవితంలో అమ్మకే స్థానం లేదు పక్కింటి వాళ్ళ గురించి చెప్పేదే ఉంది ఇంట్లోకి వచ్చాక కొత్త పరిసరాలు పరిచయాలు అంటి ముట్టని సిటీ జీవితం ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే జానకమ్మ గారు గొంతు వినిపిస్తోంది ఆవిడ రాధా అది ఇదివ్వు అంటుంటే సునీతకు అమ్మ మళ్ళీ గుర్తొస్తోంది రాధా దేవుడికి పూజకి పూలు కోసుకురమ్మన్నా రమ్మన్నా తెచ్చావా ఇలా పెట్టు ఈలోగా కూర కాస్త తరిగి పెట్టు అని జానకమ్మ గారి గొంతు కంగుమంటోంది ఆ రోజంతా హడావిడి కొలీగ్స్లో ఎవరదో పెళ్ళి సాయంత్రం ఎలాగైనా జానకమ్మ గారిని కలవాలి అనుకుంది బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టాలీ కావటానికి లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయింది మోహన్కి క్లినిక్లో లేట్ అయి తొమ్మిదింటికి వచ్చాడు భోజనాలు అలిసి అయిపోయిన తర్వాత అలిసిపోయి బెడ్ మీద వాలిపోయి దుప్పటి కప్పుకుంది సునీత అర్ధరాత్రి తలుపులు ఎవరో బాధుతుంటే హఠాత్గా వచ్చి ఇద్దరు లేచారు తలుపులు తీసి చూస్తే ఎదురుగా పక్కింటి పెద్ద ఆయన గాబరాగా డాక్టర్ ప్లీజ్ ఒక్కసారి త్వరగా రండి జానకకి స్పృహ లేదు మోహన్ వెంట పరుగున పక్కింటికి వెళ్ళింది సునీత ఆవిడికి ఇంజక్షన్ ఇచ్చాడు మోహన్ పర్వాలేదు భయపడకండి హై టెంపరేచర్లో ఇది మామూలే బీపీ చూస్తూ అన్నాడు ఆవిడికి అరవై ఉంటాయి నెరిసిన జుట్టు విశాలమైన నుదుటి మీద కాసంత బొట్టు గాజులు జరీ చీర అంతా అమ్మలాగే ఉంది ఇల్లంతా అంతా కలిగి చూసింది సునీత పాత ఫర్నిచర్ పాత తరం ఫోటోలు పిల్లల ఫోటోలు రెండు జంటల కలర్ ఫోటోలు లేటెస్ట్వి వీళ్ళ పిల్లలవి కాబోలు ఆవిడ మంచం పక్కనే కుర్చీ మీద కూర్చుంది సునీత జానకమ్మ గారిని తాను చూసుకుంటానని పెద్ద ఆయన్ని కాస్త రిలాక్స్ అవ్వమని చెప్పింది ఆయన వెళ్ళి పక్క గదిలో పడుకున్నాడు మోహన్ కూడా ఇంటికి వెళ్ళాడు జానకమ్మ గారిని అలా చూస్తుంటే మళ్ళీ అమ్మ గుర్తొస్తోంది అమ్మ కూడా ఇలాగే ఉంటుంది ఇలాగే అనారోగ్యంతో బాధపడుతోంది చిన్నప్పుడు తనకి చికెన్ పాక్స్ వస్తే నెల రోజులు తన మంచం పక్కనే నిద్రాహారాలు అని సేవలు చేసిన అమ్మ తన చదువు కోసం నాన్న ఇంట్లోకి ఇచ్చిన డబ్బుల్లో కూడా పొదుపు చేసి ఫీజులు కట్టి చదివించిన అమ్మ నేను చదువుకోలేదమ్మా మీరేనా చదువుకోండి అంటూ ప్రోత్సహించిన అమ్మ తన పెళ్ళైన రోజు కళ్ళ నిండా కన్నీటితో అంపకాలు పెట్టిన అమ్మ అమ్మ గురించి ఎంత ఆలోచించినా అమ్మ తన కోసం తప్పించిన జ్ఞాపకాలే అన్నీ తను చేసిన సహాయం సేవ ఒక్కటైనా గుర్తు రావట్లేదు అమ్మకేదైనా అయితే ఆ ఆలోచనకే దుఃఖం ముంచుకొచ్చింది సునీతకి బలవంతంగా నిగ్రహించుకుని కన్నీళ్లు తుడుచుకుంది మాటిమాటి మాటిమాటికి జనకం జానకమ్మ గారు అస్పష్టంగా రాధ అని పిలిచారు సునీత పెద్దాయన దగ్గరికి వెళ్ళి రాధను పిలుస్తారా అని అడిగింది ఆయన కళ్ళ నిండా నీళ్లు టీవీ పక్కన ఆడపిల్ల బొమ్మను చూపించి కళ్ళు తుడుచుకున్నారు ఆ బొమ్మ తీక్షణంగా తన హృదయం లోతుల్లోకి చూస్తున్నట్టు అనిపించింది సునీతకి చూపులు మరల్చుకొని ప్రశ్నార్థంగా ఆయనకేసి చూసింది అవునమ్మ రాధ మా అమ్మాయి సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది కూతుర్ని వదిలి ఉండలేని ప్రేమతో జానకి ఇలా మారిపోయింది చీటికి మాటికి రాధను పిలుస్తూ మాట్లాడుతూ కూతురు ఇంకా ఇక్కడే ఉన్నట్లే పిచ్చి భ్రమ చాలా ఖర్చు ప్రయాణం అల్లుడు రాధను ఎక్కువగా పంపడు కొడుకు కొడలు ఉద్యోగస్తులే మాతో ఉండలేరు పోయినసారి వచ్చే ముందు అమ్మ నీకోసం ఏంటి అమ్మంటావా అని అడిగింది నీలాంటి ఆడపిల్ల బొమ్మ కావాలి అంది జానకి ఆ బొమ్మే ఇది అని ముగించాడాయన సునీతకి ఇప్పుడు ఆ బొమ్మలో రాధ కాదు తనే కనపడుతోంది మెల్లగా లేచి జానకమ్మ దుప్పటి సరిచేసి బయటికి నడిచింది అమ్మ నన్ను క్షమించద్దు చెమ్మగిల్లిన మనసుతో అనుకుంది సునీత నెల్లూరులో కథల్ కథలు లేనటువంటి తల్లికి కన్నపేకు కదిలినట్టు అయింది ఇక్కడ యమక్షమించద్దు అన్న తర్వాత ఈ కథ నవ్య వారపత్రిక మే ఐదో తారీఖు మార్చి ఐదో తారీఖు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో పబ్లిష్ అయింది అంటే ఇప్పటికీ ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం ధన్యవాదాలు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ